కోవిడ్ వ్యాప్తిని అరికెట్టేలా మాస్క్ వేసుకోవడం చేతులను పదే పదే శుభ్రం చేసుకోవడం ఫిజికల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి సుమారు ఇరవై సెకండ్ల పాటు సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి కానీ ప్రతి చోట సబ్బు వాటర్ ఉంటాయని చెప్పలేం దాంతో శానిటైజర్లు వాడకం పెరిగిపోయింది శానిటైజర్లు క్రీములను నాశనం చేస్తాయి కానీ మనం వాడే ప్రతి శానిటైజర్ మంచిది కాదని తేల్చింది ప్రభుత్వం కొన్ని శానిటైజర్లు విష ప్రభావాన్ని కలిగి ఉంటాయని ఇటీవలే ఎఫ్డీఏ ప్రకటించింది మెక్సికోలో తయారు చేయబడ్డ ఈ శానిటైజర్లో ఎక్కువ శాతం మిథనాలు కలపడం మూలంగా అవి విష ప్రభావాన్ని కలిగి ఉంటాయి కరోనా సోకకుండా శానిటైజర్లు వాడుతూ మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకో అధిక స్థాయిలో మిథనాలు ఉన్న తొమ్మిది హ్యాండ్ శానిటైజర్స్ ఇటీవల ఎఫ్డీఏ గుర్తించింది ఆ తొమ్మిది శానిటైజర్లు ఏవేవో తెలుసుకుని మీరు కనుక వాటిని వాడుతున్నారట్లయితే జాగ్రత్తగా ఉండండి ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్ एस्क बयोकिम हैंड शानिटर् क्लीनिकेर नो जेर्म अडवाड हैंड सैनिटाइजर, डबई शातम आलोहल लावर सेवेंटी जेल हैंड शानेटर्ड ऐक्टीरियल हैंड सैनिटाइजर, क्लीन केयर नो जेर्म अडवाडानानेटैजर डेबई शातम आलोहल क्लीनके नो जेर्म अड्वां हैंड शानिटर इनबाई शातम క్లీన్ కేర్ నోజెన్ అడ్వాన్స్డ్ హ్యాండ్ శానిటైజర్ ఎనభై శాతం ఆల్కహాల్ శాండర్ అడ్వాన్స్డ్ హ్యాండ్ శానిటైజర్ ఇక మిథనల్ అధికంగా ఉండే కలిగే నష్టాలు మిథనల్ అనే విషయంలో సమానం దీనివలన వికారం మైకం స్పృహ కోల్పోవడం అలసట కలుగుతాయి కంటి చూపు అష్టస్పష్టంగా ఉంటుంది కొన్నిసార్లు ఇది అంధ్వానికి మరియు మరణానికి కూడా దారితీస్తుంది ముఖ్యంగా ఇది పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఎక్కువ హానికరం మరో పెద్ద ప్రమాదం ఏమిటంటే శానిటైజర్ ఉపయోగించి మంట ఉన్న చోటుకి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా కాబట్టి ఇళ్లల్లో వంటగదిలో పనిచేసే మహిళలు శానిటైజర్ వాడకపోవడం వైరస్ను నివారించాలంటే ఖచ్చితంగా మీరు వాడే శానిటైజర్ ఆల్కహాల్ ఆధారితమైన ఉండాలి నాసికరం శానిటైజర్ల వలన కొత్త సమస్యలు తెచ్చుకోవడం కంటే మంచి బ్రాండ్ శానిటైజర్ వినియోగించడం మేలు శానిటైజర్ కొనే ముందు ఖచ్చితంగా అందులో ఆల్కహాల్ ఎంత ఉందనేది టేబుల్ చూసి చెక్ చేసి తీరాల్సిందే అది ఇథనాల్ ఇథనాల్ ఆల్కహాల్ లేదా ఐసోప్రొపైల్ ఐసోప్రొపనాల్ ఇలా రకరకాల ఆల్కహాల్లో ఉండొచ్చు వాటిలో ఇథాయిల్ ఆల్కహాల్ సురక్షితం సిడిపి మార్గదర్శకాల ప్రకారం కనీసం అరవై శాతం ఇథనాల్ మరియు డెబ్బై శాతం ఐసోప్రొపనాల్ సురక్షితం అయితే హ్యాండ్ శానిటైజర్లో వాల్యూమ్ ప్రకారం కనీసం తొంభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఇథనాల్ ఉండాలి అని ఎఫ్డిఏ చెప్తుంది చాలా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లు ఎక్స్పైర్ డేట్తో వస్తాయని గుర్తుంచుకోండి ఎందుకంటే కాలక్రమేణా ఆల్కహాల్ ఆవిరైపోతుంది మరియు ఆల్కహాల్ ఆవిరి అయిపోయినట్లయితే మీరు శానిటైజర్ వాడిన దాని ప్రభావం క్రిములపై ఏమాత్రం ఉండదు యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలు కలిగి ఉన్న ఒకదాన్ని ఎంచుకోండి మరియు అరవై నుంచి డెబ్బై శాతం ఆల్కహాల్ కలిగి ఉండాలి శానిటైజర్ను ఎల్లప్పుడూ చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి